హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటల నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఈ సేవలను రేషన్ కార్డు కలిగిన వారితో పాటు రేషన్ కార్డు లేని వారు కూడా ఈ యొక్క సేవలను వినియోగించుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏ విధంగా మీరు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం ముందుగా రేషన్ కార్డు కలిగిన వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, రేషన్ కార్డు కలిగి ఉన్న వారిలో చాలా మందికి సంబంధించి స్ప్లిట్ అనేది ఈ మధ్య కాలంలో కాకపోగా, ఈ మధ్య కాలంలో ఎవరికైతే స్ప్లిట్ అనేది చేసుకోవడానికి వీలు కాలేదో అటువంటి వారందరూ రేపటి నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో వారి కార్డులో నుంచి ఎవరైనా సరే కుటుంబ సభ్యులు స్ప్లిట్ అనేది అవ్వాలనుకున్నట్లయితే, అంటే కొత్త కార్డులోకి స్ప్లిట్ అనేది అవ్వాలనుకున్నట్లయితే అటువంటి వారందరూ రేపటి నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన కార్డు అనేది స్ప్లిట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డు లేని వారి విషయాన్ని కనుక వచ్చినట్లయితే, మీకు గతంలో రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకునే ఉండి మీకు ఇనెలిజిబిలిటీ వచ్చి ఉన్నా, లేదా మీకు గతంలో రేషన్ కార్డు అనేది వచ్చి ఉండి కొన్ని విడతల్లో రేషన్ లేదా ప్రభుత్వ పథకాలు అనేది అమలై ఉండి ఆ తర్వాత మీకు రేషన్ కార్డు అనేది ఇనెలిజిబిలిటీలోకి వెళ్ళి ఉన్నా, అటువంటి వారందరూ వెంటనే గ్రామ వార్డు సచివాలయాల్లో మీకు అర్హత కనుక ఉంది అని మీరు నిరూపించుకున్నట్లయితే వెంటనే మీకు కొత్త రేషన్ కార్డు శాంక్షన్ చేయాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి నేనటి రోజున పౌర సరఫరాల శాఖ అధికారులు కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి ఈ యొక్క సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం రాగా, ఎవరైతే మీరు కార్డుకు సంబంధించి డాక్యుమెంట్లు అనేది సమర్పిస్తారో అటువంటి వారందరికీ వెంటనే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత కొత్త కార్డు మీకైతే అందజేయడం జరుగుతుంది. దీనితో పాటుగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే, ఒంటరి వ్యక్తులకు కూడా కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ చేయాలని సమాచారం అయితే అందజేశారు. అంటే కుటుంబంలో పెళ్లి కాని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే 40 సంవత్సరాల పైబడి ఉండి పెళ్లి కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఒంటరి వ్యక్తులుగా ఛాన్స్ అనేది వచ్చింది కాబట్టి వారికి కూడా కొత్తగా రేషన్ కార్డుకి మంజూరు అనేది చేయడం జరుగుతుంది. అలాగే సంతానం లేని మహిళలు ఎవరైనా ఉన్నా, లేదా విడాకులు తీసుకున్న తర్వాత భర్తకు దూరంగా ఉన్న మహిళలు కూడా కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చని, రేపటి నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త కార్డులకి అప్లై చేసుకున్నట్లయితే మీకు వెంటనే వెరిఫికేషన్ అనేది చేసి మీకు కొత్త కార్డులు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు మీరు తీసుకుని వెళ్ళి మీకు సంబంధించి గ్రీవెన్స్ కనుక రేస్ చేసినట్లయితే వెంటనే మీకు కొత్త కార్డు వచ్చే విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసి మీకు కార్డు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీ గ్రామ వాలంటీర్ని కానీ లేదా డైరెక్ట్ గా మీ గ్రామ వార్డు సచివాలయాలకు కనుక వెళ్ళినట్లయితే ఎవరికైతే మీకు అర్హత అనేది ఉండి కార్డు అనేది రాకపోయినా, లేదా మీ కార్డు అనేది తొలగించుకున్నట్లయితే అటువంటి వారందరూ రేపు ఉదయం 10 గంటల నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క సేవలు అయితే వినియోగించుకోండి.